అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నేను మా బాబాయ్ పోయినప్పుడు మా ఊరు వెళ్ళానని చెప్పాను కదూ, అప్పుడు ఈ రవిచంద్రకు 5 ఏళ్ళు. అస్తమానం మావయ్య మావయ్య అంటూ నా వెంట తిరిగేవాడు. రవి రామలక్ష్మి దగ్గర బాగా అలవాటు. మా అందరి ఇళ్లలోనూ వాడొక్కడే చంటివాడు అవటం వల్ల మాకందరికీ అల్లారు ముద్దుగా ఉండేవాడు. తేజ్, నేను, రామలక్ష్మి, ఎలిజబెత్ కలిసి ఎన్నో ఎక్స్కర్షన్లకు వెళ్ళేవాళ్ళం, ఎన్నో పిక్నిక్లకు వెళ్ళేవాళ్ళం. మాలో అరమరికలు ఉండేవి కావు. మా అందరిది ఒకే కుటుంబం. ముఖ్యంగా ఎలిజబెత్ అంటే రామలక్ష్మికి ఎక్కడలేని అభిమానం. ఎలిజబెత్ను కాలు కింద పెట్టనిచ్చేది కాదు. ఎలిజబెత్కు పురుడొచ్చే వరకు వాళ్ళని కూడా మాతోనే ఉండమని కోరడంతో వాళ్ళు కూడా మాతోనే ఉండిపోయేవారు. కానీ మా మధ్య ఉండే ఈ అభిమానాలు, ఆప్యాయతలు భగవంతుడు ఎక్కువ కాలం చూడలేకపోయాడు. ఎలిజబెత్ ఒకరోజున కారు నడుపుకుంటూ యూనివర్సిటీ నుంచి ఇంటికి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. యాక్సిడెంట్ అయినప్పుడే ఎలిజబెత్కు స్పృహ పోయింది. అంతే, ఎంతోమంది స్పెషలిస్టులను తీసుకొచ్చాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. చివరికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయకపోతే బిడ్డకు కూడా ప్రమాదం అన్నారు. ఈ మాటలు చెప్తూ రంగారావు గారు వణికిపోవటం మొదలుపెట్టారు. గొంతు మూగబోయింది. చూపు ఎలిజబెత్ ఫోటో మీద నిలిచిపోయింది. 10 నిమిషాలు గదంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. శశికళ రవి కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రంగారావు గారు తేరుకుని చెప్పడం ప్రారంభించారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి ఈయన తల్లి భూమి మీద పడింది. పూర్ ఫెలో ఎలిజబెత్ మళ్ళీ కళ్ళు తెరవలేదు. శాశ్వత నిద్ర ఆవరించింది ఆమె మీద. బిడ్డ కోసం అలమటించి ఎన్నెన్నో వస్తువులు సమకూర్చుకున్న నా ఎలిజబెత్ చివరికి బిడ్డను ఒక్కసారైనా చూడకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. శశికళ అన్న పేరు నా ఎలిజబెత్కు చాలా ఇష్టమైన పేరు. ఆ పేరే దాని బిడ్డకు పెట్టాను. ఆ బిడ్డలోనే నా ఎలిజబెత్ రూపురేఖలు చూసుకుంటూ శశిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఇంత దాన్ని చేశాను. మరో విషయం ఏమిటంటే, ఎలిజబెత్ పోయిన తర్వాత నేను మతి పోగొట్టుకుని బిడ్డను కూడా వదిలేసి తిండి తిప్పలు లేకుండా పిచ్చివాడిని తిరగటం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చినా, యూనివర్సిటీకి వెళ్ళినా, కారు వేసుకుని బయటికి వెళ్ళినా ఆమె కళ్ళల్లో మెదులుతూ కనిపించేది. ఆమె గురించిన జ్ఞాపకాలే వెన్నాడుతూ వచ్చాయి. నిజం చెప్పాలంటే తేజ్, రామలక్ష్మిలే మా శశిపాలిట తల్లిదండ్రులే అతి జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. మళ్ళీ నన్ను మామూలు ప్రపంచంలోకి లాక్కొచ్చింది కూడా వాళ్లే. నేను ఎలిజబెత్ పుష్కలంగా డబ్బు సంపాదించాం. కానీ ఏం లాభం? బిడ్డను నాకు అప్పచెప్పి నా ఎలిజబెత్ శాశ్వతంగా దూరం అయిపోయింది. నేను క్రమంగా మామూలు మనిషినే బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతూ వచ్చాను. కానీ నాకు అమెరికాలో ఉండబుద్ధి పుట్టలేదు. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా ఎలిజబెత్ను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి ఆ పరిసరాలు. చివరికి తేజ్ ఒకరోజున నా దగ్గరకు వచ్చి, చూడండి బావగారు, మీరు అమెరికా నుంచి కొన్నాళ్ల పాటు మన దేశం వెళితే బాగుంటుందనుకుంటా. ఎలిజబెత్ను మీరు మర్చిపోలేకుండా ఉన్నారు. కావాలంటే శశిని మా దగ్గరే ఉంచి పెంచుతాం అని సలహా ఇచ్చాడు. తేజ్ చెప్పింది బాగానే ఉంది, కానీ శశిని చూడకుండా నేను ఉండలేను. నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నా శశి ఒక్కతే. శశిలో ఎలిజబెత్ను చూసుకొని బ్రతుకుతున్నాను. అలాంటిది శశిని వదిలి నేను ఎలా ఉండగలను? అమెరికాలో ఉండలేని మాట వాస్తవమే. ఇండియా వచ్చేయాలని నాకు ఉంది. ఒక శుభముహూర్తంలో శశిని తీసుకుని ఇండియా వచ్చేశాను. వీలు దొరికినప్పుడల్లా రామలక్ష్మి ఇండియా వచ్చి పిల్లలు చూసి 4 రోజుల నుండి వెళ్తూ ఉండేది. కాలక్షేపం కోసం, జరుగుబాటు కోసం ఫారిన్ ఏజెన్సీ ఒకటి తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాను. నేను ఇండియా వచ్చిన తర్వాత 1-2 సార్లు మా సరస్వతి అప్పగారి దగ్గరకు వెళ్ళాను. కానీ 2 సార్లు పరాభవమే ఎదురైంది. దాంతో ఇక ఆ ప్రయత్నమే మానుకున్నా. మా శశితల్లి అదృష్టవంతురాలు. వ్యాపారంలో బాగా కలిసి రావటం మొదలుపెట్టింది. లక్షలు ఆర్జించాను, ఆర్జిస్తున్నాను. ఎంత సంపాదించినా లోపల నా ఆవేదన నన్ను వేధిస్తూనే ఉంది. నా ఎలిజబెత్ నాకు లేదు, నా అక్క, నా బాబాయ్ వాళ్ళెవరూ నాకు లేరు. నాకున్నదల్లా నా శశి, నా చెల్లెలు రామలక్ష్మి, బావమరిది తేజ్. ఇది నా పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రవి, నువ్వు నా మేనల్లుడివే అయినా, నావాడివే అయినా, నాకు లక్షల ఆస్తి ఉన్నా నిన్ను బాహాటంగా నా దగ్గరుంచుకోగల అదృష్టం నాకు లేదు కదా. ఇప్పటికే నువ్వు నా దగ్గరకు వచ్చావని తెలిస్తే నీ తల్లిదండ్రులు నీకేం శిక్ష వేస్తారు? అన్నీ సవ్యంగా ఉంటే నా తల్లినే నీ చేతుల్లో పెట్టి హాయిగా మీ పంచన బ్రతికేవాణ్ణి. శశి పెళ్లి చేయాలి, ఎటువంటి వాడు దొరుకుతాడో అంటూ బరువుగా నిట్టూర్చి కళ్ళు తుడుచుకున్నారు రంగారావు గారు. రవిచంద్ర, శశికళ ఒకరినొకరు చూసుకుని వాళ్ళు కూడా బరువుగా తరలు దించుకున్నారు. లేదు మామయ్య, నువ్వు ఒప్పుకుంటే శశిని నేను పెళ్లి చేసుకుంటాను. అంటే నీ ఆస్తి చూసి నేను ఈ మాట అంటున్నాను అనుకోకు. నీ ఆస్తిలో చిల్లిగా ఇవ్వకపోయినా నేను శశిని చేసుకుంటాను, చాలా సిన్సియర్గా అన్నాడు రవి.
లేదు బాబు, నాకు ఇష్టం లేదు. నా మూలంగా నువ్వు నీ తల్లిదండ్రులకు దూరం కావడానికి వీల్లేదు. అత్తమామలు అయిన వాళ్ళు అందరూ సంతోషించే ఇంటికి నా బిడ్డ వెళ్ళాలి. కానీ వెడుతూనే అది అందరి చేత ఈసడింపబడుతూ అందరికీ కష్టం కలిగే రీతిగా వెళ్ళడానికి వీల్లేదు. నా బిడ్డ వల్ల ఏ ఒక్కరూ ఒకళ్ళకొకళ్ళు దూరం కావటం నేను భరించలేను. నీకు ఆ ఉద్దేశం ఉన్నా నువ్వు మార్చుకో బాబు అన్నాడు ఆప్యాయంగా తలనిమురుతూ. శశికళ ఏదో పనున్నట్లు లేచి ఇంట్లోకి వెళ్ళింది. రవిచంద్ర కూడా ఎక్కువసేపు అక్కడ కూర్చోలేకపోయాడు. మేనమామ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. రంగారావు గారి ఇంటి నుంచి బయలుదేరిన రవికి మనసు మనసులో లేదు. శశికళను ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా ఆరాధిస్తున్నాడు. గట్టిగా ఆలోచిస్తే శశికళ చదువు సంస్కారం ముందు తన చదువు సంస్కారం చాలా తక్కువని కూడా అతను గ్రహించకపోలేదు. అటువంటి ఆదర్శ వ్యక్తికి తాను భర్త కావాలని ఆశించడం కూడా పొరపాటే. శశికళ మనసులో ఏముందో తనకు తెలియదు. తను మాత్రం శశిని విడిచి బ్రతకలేనని మనసు పదే పదే హెచ్చరిస్తోంది. అన్నిటికీ మించి పెద్దల మధ్యనున్న అడ్డుగోడలు తనను శశిని అసలు పూర్తిగా దూరం చేసేటట్టున్నాయి. మేనమామ ఖచ్చితంగా చెప్పని కూడా చెప్పాడు శశి విషయంలో ఆశలు పెంచుకోవద్దని. రవికి తెల్లారకట్ల వచ్చిన కళ జ్ఞాపకం వచ్చింది. దేవతారూపంలో పూల పడక మీద నున్న శశిని తను చేరుకోవాలని ప్రయత్నించటం, ఆ కోరిక తీరకుండానే మధ్యలో ముకుందంగాడొచ్చి తలుపు తట్టి లేపటం, తాను నిరాశ చెందటం, దానికి అనుగుణంగా మేనమామ శశిని మరిచిపోమ్మని నొక్కి చెప్పటం, ఎలా ఈ సమస్య పరిష్కారం కావడం? ఇది మామూలు సమస్య కాదు, జీవిత సమస్య. ఒకటి మాత్రం ఖాయం, తను ఏమైనా శశిని దూరం చేసుకుని బ్రతకలేడు. కాలేజీకి వెళ్ళినా, ఇంటి దగ్గరున్నా, అన్నం తింటున్నా, పడుకున్నా శశే తనకు ప్రతిక్షణం జ్ఞాపకం వస్తుంది. శశిలాంటి భార్య దొరకటం ఒక అదృష్టం, ఒక వరం. ఏమైనా సరే శశిని వదులుకోకూడదు, వదులుకోలేడు. ఇవాళ రేపటిలో శశితో ఒంటరిగా ఉన్న సమయంలో తన అభిప్రాయం చెప్పి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. తనకు ఏమీ తోచటం లేదు. కాలు కాలిన పిల్లిలా కారణం లేకుండానే ఊళ్ళో రోడ్లన్నీ తిరిగి తిరిగి రాత్రి 9 గంటలకు గదికి చేరుకున్నాడు. ఎవరో గుమ్మంలో కూర్చుని ఉన్నారు. ఎవరై ఉంటారబ్బా? దగ్గరగా వచ్చి చూశాడు. రవి తల్లి తండ్రి సరస్వతి గారు, అచ్యుతరామయ్య గారు. వాళ్ళని చూడగానే తన పంచప్రాణాలు పైకి లేచిపోయాయి. ఎంతసేపటి నుంచి అలా గుమ్మంలో పడిగాపులు పడుతున్నారో? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? గబగబా తలుపు తాళం తీస్తూ అడిగాడు. ఎంతసేపు అయితే నీకేరా? అయిందా ఊరంతా బలాదూరు తిరిగి రావటం? ఏదో చదువుకు ఉద్ధరిస్తావు కదా అని మేము నానా ఇబ్బందులు పడి డబ్బు పంపిస్తుంటే నువ్వేమో ఇలా అర్ధరాత్రుల వరకు దేశ సంచారం చేసి వస్తుండు. చదువు సంధ్యలు లేకపోతేనే నాటకాలున్నాయిగా, రేపు అవే కూడు పెడతాయి అంటూ తండ్రి గుక్క తిప్పుకోకుండా ఎడాపెడా మద్దెలు వాయించటం మొదలుపెట్టాడు. రవి లోపల లైట్ వేసి సామాను తీసుకెళ్లి లోపల పెట్టాడు. 5 నిమిషాలు గడిచాయి. అమ్మా, బజార్ వెళ్ళి హోటల్ నుంచి క్యారేజ్ తెస్తాను అన్నాడు బిక్కుతూనే. అసలు ఉరుములేని పిడుగులా వీళ్ళు చెప్పా చేయకుండా ఎందుకు ఊడిపడ్డట్లో అతనికి ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. కొంపతీసి తను తరచూ మేనమామగారింటికి వెళ్తున్నట్లు ఎవరైనా ఒప్పందించారా? ఏది ఏమైనా తనిప్పుడేమీ చేయలేడు. ఒడిపట్టి తిట్లు భరించడం తప్ప. మా కోసం నువ్వేమీ కష్టపడక్కర్లేదు, మేం భోజనం చేసే బయలుదేరాం. ఇంతకీ నీ భోజనం అయిందా? తల్లి ప్రశ్నించింది. భోజనం చేసే వస్తున్నా ఇప్పుడు. ఇప్పటి వరకు రూమ్లో చదువుకుంటూనే ఉన్నా. ఇంతకుముందే భోజనానికి వెళ్ళా. నేను అలా వెళ్ళగానే మీరు ఇటు వచ్చి ఉంటారు, సమర్థించుకున్నాడు తను. ఇంటివారిని అడిగి ఒక మంచం తెచ్చి తండ్రికి వేసి తనకు తల్లికి క్రింద చాపేసి దుప్పటి పరిచాడు. 10 నిమిషాలు గడిచాయి. ఎవరూ మాట్లాడటం లేదు. గంభీరమైన వాతావరణం చోటు చేసుకుంది. రేపు నీ కార్యక్రమం ఏమిటి? తండ్రి ప్రారంభించాడు. ఏముంది, 9 గంటలకు బయలుదేరి దారిలో భోజనం చేసి అటునుంచి అటు కాలేజీకి వెళ్తా. సరే, రేపు కొంచెం పెందలాడ లేచి 7 గంటలకల్లా రెడీగా ఉండు. దేనికి? ఆశ్చర్యపోతూ అడిగాడు. పెళ్లి సంబంధం చూడటానికి. మీ కాలేజీలోనే పనిచేస్తారట తెలుగు మాస్టారు, ఆయన కూతుర్ని. అంటే సుబ్బలక్ష్మినా? ఏ, నీకింతకుముందే తెలుసా? తెలిసేందుకేముంది, ఆ అమ్మాయి మా కాలేజీలోనే చదువుతోందిగా, రోజు కనబడుతూనే ఉంటుంది. ఇంకా ఏం, మరి కుటుంబం మంచిది, మంచి మడి ఆచారం, నిష్ఠాగల కుటుంబం. అమ్మాయి కూడా బాగానే ఉంటుందట, నిన్ననే వచ్చారు వాళ్ళ అమ్మాయిని ఇస్తామంటూ. సరే, ఎలాగూ నువ్వు ఇక్కడే ఉంటావు, అమ్మాయిని చూద్దామనే వచ్చాం. ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి తొందరేమిటి? అంటే నాకు అర్థం కాలేదు. నీ పెళ్లి తొందరేమిటో ఆలోచించాల్సింది మేము. అది కాదు, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక గొడగటం ప్రారంభించాడు.
అకస్మాత్తుగా విన్న ఈ కబురును అతను ఎలా తప్పించుకోవాలో తెలియక తికమక పట్టం ప్రారంభించాడు. అది కాదు లేదు, ఇది కాదు లేదు, మరి మాట్లాడకు, మేం పెద్దవాళ్ళం అయిపోతున్నాం, కొడుకని కోడలని మాకు కొన్ని ముచ్చట్లుంటాయి. రవిచంద్ర మరి మాట్లాడలేదు. ఈ పెళ్ళి ఎలా తప్పించాలా అని రాత్రల్లా ఆలోచిస్తూ పడుకున్నాడు. మర్నాడు ఉదయమే లేచి అతి సామాన్యమైన బట్టలు వేసుకుని సిద్ధమయ్యాడు. ఏ, ఇంతకంటే మంచి బట్టలు లేవా? ముఖం అదోలా పెట్టి తండ్రి అడిగాడు. లేవు, అన్ని లాండ్రీలో ఉండిపోయాయి. 8 గంటలకల్లా తెలుగు మాస్టర్ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత 1 గంటకల్లా వర్జం వస్తుందని, ఈ లోపలే అన్నీ పూర్తి చేసుకోవాలని అచ్యుతరామయ్య గారు తొందరపడిపోతున్నారు. తెలుగు మాస్టారు సాదరంగా ఆహ్వానించి లోపల కూర్చోపెట్టారు మగపెళ్లి వారిని. పలహారాలు పూర్తయ్యే పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. సుబ్బలక్ష్మి ముఖానికి అరచేతి మందాన కేక్ కొట్టింది. పెదాలకు బుగ్గలకు గులాబీ రంగు షేడ్స్ ఇచ్చింది. కనుడెప్పలు కనుబొమ్మలు నల్ల పెన్సిల్తో వంపులు తీర్చి కనుగుడ్ల క్రింద నీలిరంగు షేడ్ ఇచ్చి తణుకు అంటి అంటనట్లు అద్దింది. తెల్ల అమెరికన్ జార్జెట్ చీర రవిక తొడిగి తెల్లబొట్టు పెట్టింది. అదేమిటి తల్లి విభూతి పెట్టుకున్నావు అని అడిగారు కల్చర్ తెలియని మామగారు. విభూతి కాదండి, మ్యాచింగ్ బొట్టు అంది కల్చర్ తెలిసిన పెళ్లి కూతురు. ఈ కాలంలో ఇదో ఫ్యాషన్ బావుగారు, చీర ఏ రంగుదైతే జాకెట్టు ఆ రంగు, జాకెట్టు ఏ రంగు అయితే ముఖం మీద పెట్టుకునే బొట్టు ఆ రంగు. కాలం మారుతోంది, మనం కూడా అలా మారుతూ ఉండటమే అని బడుక్కుని నవ్వేశాడు తెలుగు మాస్టారు. అచ్యుతరామయ్య గారికి చిర్రెత్తుకొచ్చింది ఆ వేషం చూసి. ఏమో నాకేం తెలుసు చెప్పండి, తెల్లచీర తెల్లబొట్టు మన కాలంలో ఒకళ్ళే పెట్టుకునేవారు. అది జ్ఞాపకం వచ్చి అడిగాను, మరేమనుకోకండి అని అచ్యుతరామయ్య గారు దస్తావేజుల లౌక్యం బయటపెట్టాడు. సరస్వతమ్మ గారు భర్త వైపు తిరిగి ఇక అక్కడితో ఆపండి అన్నట్లుగా కళ్ళు గిలకరించింది. రవి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఏం రవి, నేను బాగున్నానా, మీ శశికళ బాగుందా అన్నట్లు సవాలుగా రవి వంక చూసింది సుబ్బలక్ష్మి. లాంఛనంగా అడగవలసిన అంటే పెళ్లి కూతుర్ని ప్రశ్నలు తెలుగులో అచ్యుతరామయ్య గారు అడిగితే ఇంగ్లీష్లో సమాధానం చెప్తున్న పెళ్లి కూతురి బాలకం చూసి తనకు ఇంగ్లీష్ రాదని పిల్ల పసికట్టేసిందని ఇక అడగటం మానుకున్నాడు. ఏమే నువ్వేమైనా అడుగుతావా, తన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయినట్లు ఇక సరస్వతమ్మ గారిదే మిగిలిపోయినట్లు అన్నాడు అచ్యుతరామయ్య గారు. అప్పటికే పెళ్లి కూతురు బాలకం చూసి వళ్ళు మండిపోతున్న సరస్వతమ్మ గారు ఏముంటాయి అడిగేందుకు అని తేల్చి పారేసింది. జడ్జి గారు కేసు కొట్టేసినట్లుగా. అనంతరం ఊరుకోలేక అచ్యుతరామయ్య గారే పెళ్లి కూతురుతో సంగీతం ఏమైనా నేర్చుకున్నావా అమ్మా అని ప్రశ్నించాడు. అక్కడికి అన్ని పరీక్షలు పూర్తయి అదొక్కటే మిగిలిపోయినట్టు. సంగీతం అంటూ ప్రత్యేకంగా ఏం నేర్చుకోలేదు కానండి, మా అమ్మాయి బాగానే పాడుతుంది, ఏదైనా ఒక పాట పాడమ్మా అని తన కూతురు చవట కాదని ప్రతిభావంతురాలేనని నిరూపించేందుకు ఒక పాట పాడమని బలవంతం చేశాడు తెలుగు మాస్టారు. సదరు కూతురు పితృవాక్య పరిపాలన పాటించేందుకు సిద్ధమై, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్నవన్నీ కాడా అని పాడేసింది. పాట విన్న సరస్వతమ్మ గారు దాదాపు మూర్చిపోయినంత పని అయింది. రవి కొంతవరకు సంతోషించాడు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య అని పాడనందుకు. అరగంట తర్వాత పెళ్లి చూపుల కార్యక్రమం ముగించి ఆలోచించి కబురు చేస్తామంటూ అచ్యుతరామయ్య గారి కుటుంబం ఇంటికి వచ్చేసింది. కళకళలాడే చమురులోంచి అప్పడం వేయించి ఒడ్డున పడేసినంత రిలీఫ్ ఇచ్చింది రవికి. ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి ముకుందాచారి వచ్చాడు పొడుం దట్టంగా దట్టిస్తూ. రవి అతని కోసమే కలవరించిపోతున్నాడు. ముకుందాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చి గబగబా రెక్కపుచ్చుకుని వీధిలో ఉన్న పార్కులోకి లాక్కు వచ్చాడు. ముకుందం హడలిపోతున్నాడు. రవి తంతాడేమోనని, కారణం తెలియదు ఎందుకంత కోపంగా ఉన్నాడో. ఏరా నీ అమ్మ కడుపు కాల, నా పొడుని తిని నాకే ద్రోహం తలపెడతావా? ఏమిట్రా ఏం జరిగింది హడలిపోతూ అడిగాడు. నీ సుబ్బిని నా మీదకు ఉసుగొల్పావు దానికి, అంటే నాకేం అర్థం కావటం లేదు. ఇంకా అర్థమయ్యేందుకేముంది నీ బొంద? ఆ తెలుగు మాస్టారు కూతురు సలహా మీద మా నాన్న దగ్గరకు వెళ్ళాట తన ముద్దుల కూతురిని నాకు ఇస్తానని. దాంతో మా అమ్మతో సహా ఆయన రెక్కలు కట్టుకుని వాలాడు. అయ్యే బాబోయ్ కొంపలు అంటుకున్నాయే. సుబ్బలక్ష్మి తనకు కాకుండా పోతుంది అన్న బాధతో ముకుందం ఆదుర్దా పడ్డాడు. ఇంకా విను మరి, పెళ్లి చూపులకు వెళ్ళాం, దాని వేషం చూస్తే నాకే డోకేసింది. అక్కడితో ఆగిందా, నా వైపు కసిగా చూసి
ఎక్కడికి పోతావు చిన్నవాడ అని పాట అందుకుంది. దాని సినిమా పాండిత్యం అంతా వెలగబెట్టుంటుంది. ఇంతకు అసలు విషయం చెప్పు, మీ అమ్మ నాన్న ఏమన్నారు? వాళ్ళ సంబంధానికి ఒప్పుకున్నారా? మా అమ్మ ఇంటికి వచ్చి తలరా స్నానం చేసింది. మా నాన్నగారే కట్నం ఆశతో కొంచెం ఊగుళ్ళాడుతున్నాడు. ఎలా ఈ ఆపద నుంచి బయటపడ్డాము? నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పే మీ నాన్నతో. నీ బొంద, నేను ఇష్టపడి చస్తున్నానా ఏమిటి? ఒప్పుకునేందుకు? కానీ మా నాన్న సంగతి నీకు తెలియదు. నన్ను గుంజకు విరిచికట్టైనా దాని మెళ్ళో మూడు ముళ్ళు వేయిస్తాడు. ఇదిగో అర్ధరూపాయి, సభసేరు ముక్కుపొడం కొనుక్కొచ్చుకుని నన్ను ఆపద నుంచి తప్పించు. ఇది నీకొక్కడికే కాదు ఆపద, నాకు కూడా ఆపదే. అయినా నా మిత్రురాలను తెలిసి తెలిసి దాంతో ఎట్లా కాపురం చేస్తావు? కానీ ఉండు, కాస్త ఆలోచించని. మంచి ఐడియా. ఈ సాయంత్రం 6 గంటల సినిమాకు మీ అమ్మకు మీ నాన్నకు బాల్కనీ సీట్లు ముందుగా రిజర్వ్ చేయించి సినిమాకు తీసుకురా. మిగతా పని నేను పూర్తి చేస్తా. అదేమిటి, మా అమ్మను నాన్నను సినిమాకి తీసుకురావడం ఏమిటి? చెప్తాను, ముందు చెప్పింది చేస్తావురా. అలాగే పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ముకుందం సినిమా కోసం 10 రూపాయలు అప్పు చేసి రవి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు మరోసారి గట్టిగా గుర్తు చేసి వెళ్ళిపోయాడు, సినిమా మాట మర్చిపోవద్దని. రవి భోజనం చేసి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలో 1-2 సార్లు సుబ్బలక్ష్మి ఎదురైంది. స్నేహితురాళ్లకు తనను చూపిస్తూ ఏదో చెప్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ తనను చూసినప్పుడల్లా ఏమైతే అయింది, 4 తన్నులు తందామా అన్నంత కోపం వచ్చింది రవికి. సాధ్యమైనంతవరకు ఆవిడ చూపులను తప్పించుకు తిరగటం మొదలుపెట్టాడు. నమస్కారం బావగారు, ఏదో పరాక్గా ఉన్నారు. గొంతు వినిపించి కటుక్కును వెనక్కి తిరిగి చూశాడు రవి. శశికళ నవ్వుతూ నిలబడింది. నమస్తే శశికళ గారు, మీరా? శశికళ గారు ఏమిటి బాబు? అదేదో ఆమడ దూరంలో నిలబడ్డట్టు. నేను నాన్నగారి మాటలకు బహుశా కోపం వచ్చిందేమో అనుకున్నా. చచ్చా, అలాంటిదేం లేదు. మామయ్య మాటల్లో ఎంతో నిజం ఉంది. మరైతే ఇవాళ ఉదయం మా ఇంటికి రాలేదే? నాన్నగారు చాలా నిష్కర్షగా నీతో చెప్పినందుకు, చెప్పవలసినందుకు చాలా బాధపడ్డారు. నిన్న ఏదో పని మీద వెళ్ళారు, 2-3 రోజుల వరకు రారు. ఇలా మీరు వస్తారేమోనని చాలాసేపు చూశాను. మీతో ఒక సంగతి చెప్పడానికి వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఏమిటది అంత ముఖ్యమైన విషయం? నాకు ఒక సంబంధం వచ్చింది. ఇవాళ పెళ్లి చూపులు చూసాం. చూసామంటున్నారు, ఎవరేమిటి? నేను, మా నాన్న, మా అమ్మ. అయితే అత్తయ్య వచ్చిందా ఈ ఊరు? చాలా ఆదుర్దాగా అడిగింది. వచ్చింది. ఎందుకంత సంతోషపడిపోతున్నారు? చూడండి రవి, నాకు బంధువులు అన్న వాళ్ళెవరూ తెలియదు. నాకెందుకో నా అన్న వాళ్ళని, బంధువులను చూడాలని బాగా ఉంటుంది. అందులోనూ అత్తయ్య అంటే మా నాన్నగారికి అమిత గౌరవం, ప్రేమ. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన రక్త సంబంధాలు, ఆప్యాయతలు, గౌరవాభిమానాలు ఎక్కడికి పోతాయి? బహుశా ఆ కారణం చేతనే కాబోలు. నాన్నగారు మీరంటే విపరీతమైన అభిమానంతో, ప్రేమగా ఉంటున్నారు. సహజంగా నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను. అందుకనే మీరందరూ నన్ను ఒక గర్విష్ఠిగా జమ్మకట్టి ఏడిపించడానికి ప్రయత్నించేవారు. సరే, అదంతా ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు నా ఆత్మబంధువు, మేనత్త గారి కొడుకు అన్న తర్వాతనే మీతో ఎక్కువ పరిచయం పెంచుకున్నాను. ఎప్పటికైనా అత్తయ్యను చూడగలనా అని లోపల చాలాసార్లు అనుకున్నాను. అటువంటి అత్తయ్య ఈ ఊరు వచ్చిందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఆ ఆనందంలోనే అలా అన్నాను. చాటు నుంచైనా ఒకసారి అత్తయ్యను చూస్తే బాగుండునని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అలాగా, అయితే ఒక పని చేద్దాం. ఇంతకు పెళ్లి కూతురు ఎవరో చెప్పారు కాదు? మీకు తెలుసు, మన తెలుగు మాస్టర్ కూతురు. ఎవరు? సుబ్బలక్ష్మయ్య. ముఖం అదోలా పెట్టి అంది. ఏ అలా అన్నారు? ఏం లేదు. ఇంతకీ సంబంధం నిశ్చయమైందా? పెళ్ళెప్పుడు? అంత తేలిగ్గా అయిపోతుందా పెళ్ళి? పెళ్లి కూతురు నచ్చితే అవటం ఎంతసేపు? సమాధానం కూడా మీ మాటలోనే ఉంది. పెళ్లి కూతురు నచ్చితే అంటున్నారు కదా, అది నచ్చకపోతే? అయినా మీ అభిప్రాయం ఏమిటి? అదేమిటి, మధ్యలో నా అభిప్రాయం ఎందుకు? ఎందుకేమిటి, మామయ్య కూతురుగా చెప్పొచ్చుగా. నా అభిప్రాయం సంగతి అలా ఉంచండి. ఇంత క్రితం చెబుతూ ఆగిపోయారు. అత్తయ్యను చూడాలంటే, అవును చెప్పటం మర్చిపోయాను. మీరొక పని చేయండి. అబ్బా, మీరు అనకండి మహానుభావ, మీకంటే చిన్నదాన్ని, నువ్వు అనండి చాలు. సరే అయితే ఒక పని చేయి, సాయంత్రం బాల్కనీ టికెట్ కొని సినిమాకి వచ్చేయి. నేను, నాన్న, అమ్మ కూడా వస్తున్నాం. అక్కడ అమ్మకు నిన్ను పరిచయం చేస్తాను. అయ్య బాబాయ్, పరిచయమే? నేను రంగారావు గారి కూతురునని తెలిస్తే తొలి పరిచయంలోనే ఆశీస్సులకు బదులు అక్షింతలు పడతాయేమో. పక్కపక్క నవ్వింది శశి. అబ్బే,
నేనేం ఫూల్ అనుకున్నావా? రంగారావు గారి కూతురుగా ఎందుకు పరిచయం చేస్తాను? నా క్లాస్మేట్గానే పరిచయం చేస్తాను. సరే అయితే అదిగో అటు చూడండి, మీ వుడ్ బీ వైఫ్ మన కేసు కోపంగా చూస్తోంది. దాని బొంద, అది నాకు వుడ్ బీ వైఫ్ ఏమిటి? దాన్ని చేసుకునే బదులు ఒక గుదిబండం చేసుకుంటే ప్రాణానికి సుఖమన్నా ఉంటుంది. ఇద్దరూ పక్కపక్క నవ్వుకుంటూ విడిపోయారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత సుబ్బలక్ష్మి ముకుందం కోసం ఒక మూలగా నిలబడి ఎదురు చూస్తోంది. 6:15 సినిమా ప్రారంభిస్తారు. 6:15 దాటుతోంది, ముకుందం అయిపోలేడు. ఒకవేళ తనని ఫూల్ చేయడానికి అలా కబురంపాడా? సాయంత్రం 6:15 థియేటర్ దగ్గర కలవవలసింది. మనిద్దరికీ టికెట్లు కొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని చీటీ పంపించాడు అతను. 6:20 సినిమా ప్రారంభించారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్బలక్ష్మికి దూరంగా ముకుందాచారి కనిపించాడు. చంకన వేలాడే సంచి వాయువేగంతో సైకిల్ తొక్కుకొస్తున్నాడు. హాయ్ ముకుంద్, సుబ్బలక్ష్మి ఎదురెళ్ళింది. హాయ్ సబ్బులు. సబ్బులు ఏమిటి నా బొంద పిలుపు, సుబ్బులు అని పిలవలేవు? నా ప్రియురాలిని, నా డార్లింగ్ను నా ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటా. ఉండు, సైకిల్ స్టాండింగ్లో పెట్టి వచ్చేస్తాను అంటూ సైకిల్ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదో ఆలస్యం, అప్పుడే సినిమా మొదలుపెట్టి 5 నిమిషాలైంది గొడుక్కుంది సుబ్బలక్ష్మి. సెన్సార్ సర్టిఫికెట్ దగ్గర నుంచి శుభమస్తు వరకు చూస్తేనే కానీ సినిమా చూసినట్లుండదు. అర్ధనగ్నంగా ఫలానా సబ్బుతో బాత్రూంలో షవర్ కింద స్నానం చేసే సీన్ అంటే భలే ఇష్టం ఆమెకి. ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా తనకు తాను ఫీల్ అయిపోతూ లలల్లా అని తనలో తనే పాడుకుంటుంది. ఆ సీన్ కూడా అయిపోయే ఉంటుంది. ముకుందం వచ్చేశాడు. ఇంత ఆలస్యం చేశావేం బాబు, కోపం కక్కేసింది. ఏం చేయమంటావు, సైకిల్లో గాలిపోయింది, పద పద అంటూ మేడ మీద బాల్కనీకి వెళ్ళారు. హాలు బాలుడు వచ్చి బ్యాటరీ లైట్తో టికెట్ నంబర్లు చూసి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇదిగో అల్లరి చేయకుండా దూరంగా కూర్చో బాబు, ఎంత అల్లరి చేసినా ఇంకెంతకాలంలే, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్నావుగా. నిన్నే చేసుకుందామంటే మీ శాఖ వేరు మా శాఖ వేరు, పెళ్లి చేసుకుంటే మటుకే మనం విడిపోవాలని ఎక్కడుంది? అత్తారింటి నుంచి వచ్చినప్పుడల్లా కలుసుకోవచ్చుగా, అంటే జోడుగురాల షాట్ మీద ప్రయాణం అన్నమాట. సుబ్బుల్ని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు నవ్వుతూ. ఏయ్ వదిలిపెట్టు, ఇది సినిమా హాల్ అనుకున్నావా, పడకటింటి గది అనుకున్నావా? చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వైపే చూస్తారు అన్నట్లు. ఏమైంది పొద్దున నీ పెళ్లి చూపులు? ఏముంది, చూశారు వెళ్ళారు. నా మేకప్ చూసి రవి సంగతి ఎలా ఉన్నా వాళ్ళ నాయన ఆ ముసలాడు మాత్రం గుమ్మైపోయాడు. నన్ను ఏదైనా పాడమని కూర్చున్నాడు. నాకు ఒళ్ళు మండి ఎక్కడికి పోతావో చిన్నవాడా అని పాడాను. ముసలాడు లొట్టలేస్తున్నాడు పాడుతుంటే. ఇంతకీ నిన్ను చూసింది రవిగాడా ఆ ముసలాడా? ఏమో వాళ్ళ బొంద. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు? వాళ్ళు చేసుకుంటున్నది నన్ను కాదు, మా నాన్న ఇస్తానన్న 25,000. ముసలాడు డబ్బు మనిషట, ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. వెనకాల వరుసలో సరిగ్గా వెనకనే కూర్చున్న సరస్వతమ్మ గారు ప్రతి అక్షరం వింటోంది. ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. అది సినిమా హాల్ అయిపోయింది కానీ అదే ఇంటి దగ్గరైతే సిగపాయ పట్టుకుని చీపురుతో ఒళ్ళు శుద్ధి చేసి విడిచిపెట్టేది. ఏమిరా అబ్బాయి, ఆ అమ్మాయిలాగుంది? రహస్యంగా కొడుకు చెవిలో అడిగింది. ఆ అమ్మాయే కానీ మనకెందుకొచ్చిన గొడవ పోనిద్దు, ముకుందంగాడి ప్లాన్కు సంతోషిస్తూ అనేశాడు. ఇంకా నయం, తెలియక చేసుకున్నాం కాదు, ఇంటి ముందే మిఠాయి కొట్టు తెరిచేది అనుకుంది సరస్వతమ్మ. ఇప్పుడే వస్తానుండు అంటూ ముకుందం ఇంటర్వెల్కు ముందే బయటికి వెళ్ళిపోయాడు. రవి తల్లి తండ్రి ఇంటర్వెల్లో తను చూడటం ఇష్టం లేక అతను అలా చేశాడు. ఇంటర్వెల్ లైట్లన్నీ వెలిగాయి. లైట్లు వెలిగి వెలగటంతో అచ్యుతరామయ్య గారు, సరస్వతమ్మ తన ఎదర సీట్లో కూర్చున్న వ్యక్తిని చూశారు. ఇంకెవరు, సుబ్బలక్ష్మి. వీళ్ళని చూడగానే సుబ్బలక్ష్మి వెలగలాపోయింది. పరిస్థితి ఇలా వస్తుందని ఆవిడ ఊహించలేదు. గబుక్కును లేచి నమస్కారం అండి అంది సరస్వతమ్మ గారిని. కానీ ఆవిడ ఏమి ఎదురు సమాధానం కానీ విష్ చేయడం కానీ చేయలేదు. పక్కనున్న రవి గంభీరంగా చూశాడు. ఆ చూపులకు తట్టుకోలేకపోయింది. పెనం మీది పెసరట్టులా మాడిపోయింది సుబ్బలక్ష్మి ముఖం. దిగ్గున లేచి బయటకు వెళ్ళిపోయింది. బయట సోడా తాగుతున్న ముకుందం దగ్గరికి వెళ్ళి, నాకు ఈ సినిమా అక్కర్లా, నేను వెళ్ళిపోతున్నా అంటూ చకచక రిక్షా వేసుకుని వెళ్ళిపోయింది. ఏ కట్టెని నిప్పుంటే ఆ కట్టే తగలడుతుందని ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని గుర్తుకు తెచ్చుకుని సరస్వతమ్మ గారు జరిగిందంతా మర్చిపోవడానికే ప్రయత్నించారు. సరస్వతమ్మ గారి చూపు చాలాసేపటి నుంచి బాల్కనీలో మూలగా ఒంటరిగా కూర్చున్న అమ్మాయిపైనే ఉంది. సలక్షణమైన ముఖం, మేలిమి బంగారు ఛాయ, ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, ఒంటి నిండా కప్పుకున్న కంచిపట్టు, సాక్షాత్తు రవివర్మ చిత్రించిన లక్ష్మీదేవిలా ఉంది.
బయటికి వెళ్ళి ఏదైనా డ్రింక్ తాగి వద్దాం పదండి అన్నాడు రవి. నేను రాను, మీరు పోయిరండి అన్నాడు అచ్యుతరామయ్య గారు. సరస్వతమ్మ గారు రవి బయటకు బయలుదేరారు. ఆ అమ్మాయి ఎవర్రా, ఎక్కడో చూసిన జ్ఞాపకం. ఆ అమ్మాయి కూడా తరచూ నా వైపే చూస్తోంది అంది సరస్వతమ్మ గారు. తన చూపు కూడా ఆ అమ్మాయి వైపే మరలిస్తూ, ఓ ఆవిడ రా, పరిచయం చేస్తాను. నమస్కారం శశికళ గారు, వీరు మా అమ్మగారు. అమ్మా, వీరు శశికళ గారని మా కాలేజీలోనే చదువుతున్నారు. కోటీశ్వరుడు రావు బహదూర్ గారి కూతురు అని ఒకళ్ళనొకళ్ళకు పరిచయం చేశాడు. వెంటనే శశికళ వంగి సరస్వతమ్మ గారి పాదాలను తాకి కళ్ళకద్దుకుంది. దాంతో సరస్వతమ్మ గారు తలక్రిందులైపోయారు. అమ్మాయి చూస్తే అపర రతీదేవిలా ఉంది, బాగా చదువుకున్న సంస్కారిలా ఉంది. అంత కోటీశ్వరుడి కూతురై వంగి పాదాలు స్పృశించడంలో ఉండే సభ్యత సరస్వతమ్మ గారిని ముగ్ధుల్ని చేసింది. రా అమ్మ, అలా బయటికి వెళ్ళొద్దాం అంటూ ఆప్యాయంగా ఆమె నడుంచుటూ చేయి వేసి తనతో పాటు నడిపించుకుంటూ బయటికి తీసుకువెళ్ళింది. శశి హంసలా నడుస్తుంటే ఆ నడక చూసి మురిసిపోయింది. సుబ్బలక్ష్మి కాలేజీలో చదువుతోంది, శశి కాలేజీలో చదువుతోంది, ఇద్దరిలో ఎంత తేడా. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగే ఉంటుంది, ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతుంది. శశికళే 3 డ్రింకులకు ఆర్డర్ ఇచ్చి డబ్బు ముందుగా తానే ఇచ్చేసింది. నోనో, మీరివ్వడానికి వీల్లేదు అంటూ రవి అడ్డుపడ్డాడు. కానీ శశి ఒప్పుకోలేదు. నో మిస్టర్ రవి, ప్లెజర్ ఈజ్ మైన్ అంటూ అతన్ని వారించింది. మేనత్తను చూడగానే ఎందుకో తెలియని ఆనందం శశికళలో తాండవించడం మొదలుపెట్టింది. సరస్వతమ్మ గారికి శశి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కోటి కోయిలలు ఒక్కసారి గళం విప్పినంత ఆనందం కలిగింది. సరస్వతమ్మ గారు తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంటే శశి మనసులో నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నట్టు అనిపించింది. ఇదే కాబోలు రక్త సంబంధం అంటే, ఇవే కాబోలు భగవంతుని లీలలు. నరకాన్ని స్వర్గాన్ని ఒకేసారి చూసినట్లు అనిపించింది సుబ్బలక్ష్మిని శశికళను చూసిన సరస్వతమ్మ గారికి. శశికళ మాట్లాడుతుంటే అలా అలా గంటల కొద్దీ వినాలనిపిస్తోంది సరస్వతమ్మ గారికి. సినిమా మొదలెడుతున్నారు, లోపలికి పోదామా రవి జ్ఞాపకం చేశాడు. తిక్కుమాల సినిమా పోనిద్దు, కాసేపు అమ్మాయితో మాట్లాడినీరా అంది ఆ మాతృహృదయం. శశితో మాట్లాడుతుంటే చల్లని పున్నమి వెన్నెల్లో నిర్మలమైన ఆకాశం క్రింద విహరిస్తున్నట్టుగా ఉంది. వెళ్ళేటప్పుడు మీరు తనివి తీరా మాట్లాడుకుందరు కానీ సినిమా మారడం ఎందుకు అనడంతో అందరూ లోపలికి బయలుదేరారు. ఇంత మంచి అత్తైనా ఇన్నాళ్ళు తను దూరం చేసుకుంది, అసలు ఈవిడలో నాన్న చెప్పిన కఠినత్వమే కనిపించడం లేదే, నవనీత లాంటి మనసే కనిపిస్తోంది అనుకుంటోంది శశికళ. ఈ పిల్ల ఎంత అందంగా ఉంది, ఏ అదృష్టవంతుడికి భార్య అవుతుందో, ఏ అదృష్టవంతుల ఇంటికి కోడలుగా వెళుతుందో. సరస్వతి రూపం, అణకువ, ప్రశాంత వదనం ఇలా ఉక్కిరి బిక్కిరిగా ఆలోచిస్తోంది సరస్వతమ్మ గారు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి కుర్చీలో కూర్చోరా, ఆ అమ్మాయి నా పక్కన కూర్చుంటుంది. ఆ కాసేపటిలో ఏర్పడ్డ మమకారంతో శశికళను తీసుకువెళ్ళి తన దగ్గర కూర్చోబెట్టుకుంది. సినిమా దారిన సినిమా నడిచిపోతూనే ఉంది. శశి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తూనే ఉంది సరస్వతమ్మ గారు. శశి వాటికన్నిటికీ అతి నేర్పుగా సమాధానం చెప్తూనే ఉంది తన సంగతి బయటపడకుండా. సరస్వతమ్మ దృష్టిలో సినిమా సగం వరకు అంటే ఇంటర్వెల్ వరకు పీడకలగా గడిచిపోయింది. తరువాత అంతా స్వర్గతుల్యంగా అనిపించింది. ఇంతకు అసలు తన సినిమా చూడనే లేదు, జీవితమంతా ఇంతే కాబోలు, మంచి చెడుల కలయిక. తన వెనుక సైతాన్ వెంటబడుతుంటే తను దేవత కోసం అరుళ్ళు చేస్తోంది. తీరా ఈ దేవత అందుబాటులోకి వస్తే ఎన్ని అవరోధాలు అడ్డుగా నిలుస్తాయో. సినిమా పూర్తయింది, అందరూ లేచారు. ఇంటర్వెల్ తర్వాత సరస్వతమ్మ గారి ఎదర సీట్లు రెండు అలా ఖాళీగానే ఉండిపోయాయి. ప్రేమికుల జాడ మళ్ళీ లేదు. హాలు బయటకు వచ్చిన తర్వాత మేం వెళ్ళొస్తామమ్మా అంది సరస్వతమ్మ గారు శశి చేతుల్ని వదలలేక వదులుతూ. ఎందుకు? మా కారులో వెళదాం, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అంది శశి. మళ్ళీ అదొక శ్రమ ఎందుకమ్మా నీకు? శ్రమే ఉందండి, నేను ఎలాగూ ఆధార్నే కదా వెళ్ళేది అంటూ కారు దగ్గరకు నడిచింది. సరస్వతమ్మ గారు, అచ్యుతరామయ్య గారు, రవి కూడా కారు దగ్గరకు వచ్చారు. అన్నట్లు శశి గారు మీరు మా నాన్నగారు, పరిచయం చేశాడు రవి. శశి అచ్యుతరామయ్య గారి పాదాలకు నమస్కారం చేసింది. అచ్యుతరామయ్య గారు కూడా చాలా ఆనందపడిపోయారు. డ్రైవర్ని పిలువమ్మా అంది సరస్వతమ్మ గారు. నేనేనండి డ్రైవర్ని, మీరిలా రండి, రవి గారు వారు వెనక సీట్లో కూర్చుంటారు అంటూ సరస్వతమ్మ గారిని తన పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకుంది. అంత జనసమూహంలో శశి అతి సునాయాసంగా కారు నడుపుతుంటే సరస్వతమ్మ గారు విస్తుపోయి చూస్తుంది. ఇలాంటి పిల్ల తనకు కోడలైతేనా, ఇక ఈ జన్మకేం కావాలి అనుకున్న సరస్వతమ్మ గారు
ఆ అమ్మాయి లాంటి భాగ్యవంతురాలకి, సంస్కారవంతురాలకి, విద్యావంతురాలకి తాము ఏ కోసైనా అర్హులం కామని, అటువంటి కోరిక మనసులోకి రానివ్వటం దురాశే అవుతుందని ఆ కోరికను నెట్టేసింది. ఎన్నో వేలు ఖరీదు చేసే ఆ ఫారిన్ కారులో శశి లాంటి అమ్మాయి పక్కన తాము కూర్చోవడానికి కూడా అర్హులం కామని రూఢి చేసుకుంది. రవి ఇంటి ముందు కారు ఆగింది. అంతా దిగారు. నాతో చిన్న మనవి, రేపు ఉదయం మీరు మా ఇంటికి రావాలి. మా ఇల్లు చూద్దురు కానీ, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంది శశి. ఎందుకమ్మా నీకు శ్రమ, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అంది సరస్వతి గారు. ఏదో మర్యాద కోసం అలా అంది కానీ నిజానికి వాళ్ళ ఇల్లు చూడాలనే ఉంది తనకు. అలా కాదు, నా ఈ ఒక్క కోరిక కాదనకండి, రేపే రావాలి మీరు, ప్రార్థనాపూర్వకంగా అడిగింది. అయితే మేమే వస్తాం, నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా రావటం ఎందుకు, పర్వాలేదు. పోనీ మా డ్రైవర్ కారు తీసుకొస్తాడు, సరేనా? సరే, రేపు 8 పంపండి అని రవి పరిష్కారం చేసేశాడు. లోపలికి రాకుండా వెళ్తావా? ఎందుకులే వెళ్ళని, మన ఇల్లు చూస్తే జడుచుకుంటారు ఆవిడ అని రవి అనటంతో అంతా పక్కపక్క నవ్వేశారు. కారు జర్రున జారిపోయింది.